Hi guys, so welcome back to my channel. Tirgedam Ra. అండ్ ఎట్టున్నారు గైస్? సారీ, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను వీడియో పెట్టాక, డిలే అయిపోతుంది. ఇక్కడ నుండి అట్లా కాకుండా చూసుకుంటాను. ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ చాయ్ లవర్స్. నేను కూడా పెద్ద చాయ్ పిచ్చోని, ఇట్టుగా లేకపోగానే బ్రష్ చేసి ఇట్లా ఒక్క కప్ చాయ్ తాగినానుకో ఎట్లుంటుంది చెప్పు, జబర్దస్త్ ఉంటుంది. ఈ వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ చాయ్ హోటల్స్ ఏడున్నాయో కొన్ని నాకు దగ్గర ఉన్న ఏరియాలో తీసుకొని నేను తీయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క విసిడ్ కానీ ఆ హోటల్స్ చాయ్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది, తాగి చూడండి. ముందు నా వీడియోని కొత్త చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నేను చూజ్ చేసుకున్న ప్లేస్ నీలఫర్ కేఫ్. ఇక్కడ చాయ్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది, ఒక్కసారి వచ్చి తాగి చూడండి, పక్క మీరు ఫ్యాన్ అవుతారు. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది నీలఫర్ కేఫ్. చాయ్ కాకుండా ఇక్కడ వీళ్ళు కేక్స్ కూడా వీళ్ళే తయారు చేస్తారు. ఈ కేక్స్ కూడా మస్తు టేస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పడం మర్చిపోయినా బిస్కెట్స్, నీలఫర్ కేఫ్ అంటేనే చాయ్కి బిస్కెట్స్ తోప సార్. ఇవే కాకుండా వీళ్ళు తయారు చేసిన చాక్లెట్స్ అండ్ వీళ్ళ టీ పౌడర్, వీళ్ళైతే ఏది యూజ్ చేస్తుండ్రో ఆ టీ పౌడర్ ఇది తీసుకునే మన ఇంట్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాయ్ ప్రైజెస్ వచ్చేసి ఇట్లా ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక్కడ ఎంత ప్రైస్ ఉన్నా ఏమున్నా కానీ నువ్వు ఏ టైంలో చూసినా కానీ పబ్లిక్ మాత్రం చాలామంది వస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో. ఇదే నీలఫర్ మెయిన్ బ్రాంచ్, దానికంటే దీంట్లో 5 రూపీస్ అనేది తక్కువ ఉంటుంది చాయ్ది. కానీ ఇక్కడ కూడా పబ్లిక్ ఏం మాత్రం తగ్గరు అసలు. ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ సికింద్రాబాద్కి స్టార్ట్ అయినాం. పనిలో పనియా బుద్ధిని కూడా చూడరి, ఇది ట్యాంక్ బండ్. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళు అయితే నన్ను వేసుకోకూరి. ఇదే ఆల్ఫా కేఫ్, ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ అపోజిటే ఉంటుంది. ఇక్కడికి పోయిన వాళ్ళందరికీ చూసి ఉంటారు. ఇక్కడ కూడా చాయ్ మస్తు ఉంటుంది, ఇక్కడ కూడా ట్రై చేయండి. ఇది చాయ్కే కాకుండా దిల్ పసంద్కి ఇంకా ఫేమస్, మస్తు ఉంటాయి దిల్ పసంద్. లోపల కూడా పోయి కవర్ చేద్దామనుకున్నా కానీ అక్కడ పర్మిషన్ లేదంట, పర్మిషన్ ఇవ్వారంట, అందుకోసమే ఇక్కడికే స్టాప్. ఈ మధ్యలో ఫేమస్ అవుతున్న తందూరి మట్కా చాయ్, ఇదేం లేదు మనకు తెలుసు కుండలలో చిన్న గురిగిలు అంటారు తెలంగాణ భాషలో, అంటే ఆ గురిగిలో చాయ్ ఇస్తారు. ఇవే అవి, వీటిని ఇట్లా వెయిట్ చేసి దాన్ని తీసుకొని దాంట్లో ఇంకేమేమో చేస్తారు. ఇది సేమ్ అల్లావుద్దీన్ దీపం లెక్కుంది.
అక్కడి నుండి బండి తీసి చలో చార్మినార్ అన్నాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, చార్మినార్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా మస్తు అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. చాయ్ షూట్ కోసం వచ్చి నేను షూట్ చేసుకుంటే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినా కదా, చేంజ్ అయిపోతాయి మైండ్ సెట్. చూపించబోయే చాయ్ హోటల్ ఇదే, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. దీని పేరు వచ్చేసి చార్మినార్ పక్కనే ఉంటుంది. ఇది కూడా చాయ్కి ఫేమస్. Thank you for the watching the video guys, and marchipokunda like, comment, subscribe cheyandi. Stay tuned for the next video. Bye guys.